Wake up with determination. Go to bed with satisfaction. Morning లేచేటప్పుడు ఒక కసితో ఒక డిటర్మినేషన్ తో నిద్ర లేవాలంట. Yes, now we are in one what we call ఒక యజ్ఞంలా ఒకటి మనం పెట్టుకొని ఆ టాస్క్ లో ఆ మిషన్ లో మనం ఉన్నాము. When we are in one mission, ఒక మిషన్ లో మనం ఉన్నప్పుడు how should we wake up? We should wake up with one determination. ఒక కసితో ఒక డిటర్మినేషన్తో ఒక పట్టుదలతో ఈరోజు నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ కాంటెంట్ నేర్చుకోవాలి, ఈరోజు నా లైఫ్లో ఈ విధమైన గ్రోత్ ఉండాలి. సో యూ షుడ్ హ్యావ్ దిస్ డిటర్మినేషన్ వెన్ యూ వేకప్. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను అనుకున్నది చేశాను అని ఆ సాటిస్ఫాక్షన్తో నిద్రపోవాలంటండి. సో సమ్ టైమ్స్ లేటర్ విల్ బికమ్ నెవర్. కొన్ని సందర్భాల్లో తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని వదిలేస్తే అది ఎప్పటికీ అవ్వకుండా అయిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు టైం చూస్తూ ఉంటాం, క్లాక్ చూస్తూ ఉంటాం, మనం చేయాలి, టైం అయిపోతుంది, చేయాలి, ఇలా సాధించాలి అని అనుకుంటూ ఉంటాం. సో డోంట్ జస్ట్ వాచ్ ద క్లాక్, ఆ క్లాక్ను చూస్తూ ఉండిపోద్దు. డూ వాట్ ఇట్ డస్, అది ఏం చేస్తుందో మనం కూడా అలా చేయాలంట. అది చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అది ఎల్లప్పుడూ పనిచేస్తుంది, కాలం ఎల్లప్పుడూ పరిగెడుతూనే ఉంది. మనం కూడా అలాగే మన డ్రీమ్స్ని చేస్ చేసుకునే ప్రయత్నంలో అలా పరిగెడుతూ ఉండాలి. సో డూ ఇట్ టుడే, do it today, tomorrow may never come, we don't know. So please friends, wake up with one determination and go to bed with a satisfaction that you have achieved at least a small thing today. ee roju oka chinna vishayannaina nenu achieve chesanu ani oka goppa santruptito nidrapoda. So friends, I'm Ujwala from Pragna Spoken English Institute. I'm back with another lesson in front of you all. So friends, the English mantra series lo, yes, we have been learning. In the previous class, we have learned some contents. Konni contents aithe nechukunnamu. Yes, manaki ee structures, ee vocab upayoginchi anto into maatladadam ippudu we got used to the English language. English bhashake alavaatu padi maatladutu unnam. Yes, mari inta baa maatladutu kuda chinna chinna vishayala daggara we should not get caught. Chinna vishayala daggara dorikipokoddu. చిన్న చిన్న తప్పులు చాలా పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఈ మీనింగ్ని మార్చేసే శక్తి ఉంటాయి. సో అలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఎక్కడ కమిట్ చేస్తూ ఉంటామో, చిన్న మాటలండి, బట్ అని, ఎట్ అని, ఆల్రెడీ అని, స్టిల్ అని, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయా, మినిమం అంటే పెద్ద పెద్ద సెంటెన్స్ మేక్ చేయగలుగుతూ చిన్న చిన్న విషయాల దగ్గర తప్పైపోకూడదు కదా. సో అందుకోసమే అలాంటి కనెక్టింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పు చేయకూడదని అవి నేర్పించడానికి ఈరోజు మన ఈ క్లాస్. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ క్లాస్? ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము? ఎస్, దీస్ ఆర్ ద ఫోర్ టర్మ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. స్టిల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆల్రెడీ అనేది ఎప్పుడు వాడాలి, జస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ఎట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం. లెట్స్ క్రాక్ దమ్, ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. రెడీయా? నేను రెడీ. ఎస్, సో ఫస్ట్ ఒకసారి చూడండి, స్టిల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తానంటే, తెలుగులో స్టిల్ అనేది ఎప్పుడు చెప్పచ్చు అంటే, ఇంకా ఇంకా అని చెప్పడానికి స్టిల్ అనేది చెప్తాం. ఏంటి, మీరు ఇంకా మేల్కొనే ఉన్నారా అనాలి. ఇంకా అంటే మీరు మేల్కొని ఉంటారు అనేది నాకు సర్ప్రైజ్, అదేంటి ఈ టైంలో పడుకోవాలి కదా, ఇంకా మేల్కొనే ఉన్నారా. ఆర్ యూ ఇంకా స్టిల్ అవేక్? ఆర్ యూ స్టిల్ అవేక్? ఇంకా చదువుతున్నారా? ఓ మై గుడ్నెస్, 12 అయిపోయింది, 1 అయిపోయింది నైట్, ఇంకా చదువుతున్నారా మీరు? ఆర్ యూ స్టిల్ రీడింగ్? ఇంకా చదువుతూనే ఉన్నారా? సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఆర్ యూ స్టిల్ ప్రాక్టీసింగ్? ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎస్. సో ఇలా అంటే నొక్కి చెప్తాం, ఎంఫసైజ్ చేసి చెప్తాం, ఇంకా చేస్తున్నారా, ఇంకా ఆడుతున్నారా, ఇంకా మాట్లాడుతున్నారా, ఇట్లా ఇంకా అని చెప్పడానికి మనం స్టిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అంటే ఇంకా అది జరుగుతూ ఉంది అని చూపిస్తూ ఉంటుంది ఆ స్టిల్. నెక్స్ట్ అది చాలా సర్ప్రైజ్డ్గా ఉంది. చూడండి, నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అంటే నేను నేర్చుకుంటాను. ఐఎమ్ లెర్నింగ్ అంటే అవును నేర్చుకుంటున్నారు, దట్స్ ఇట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అంటే నొక్కి చెప్తున్నాను, ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను, ఇంకా కంటిన్యూ అవుతుంది అని చూపిస్తున్నాను. అప్పుడు ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అంటే మనం సర్ప్రైజ్ అవుతాం, ఏంటి ఇంకా నేర్చుకుంటున్నారా, ఆర్ యూ స్టిల్ లెర్నింగ్? సో అంటే ఈ సర్ప్రైజ్ నేచర్ని చూపించడానికి, నొక్కి చెప్పడానికి, ఇంకా కంటిన్యూ అవుతుంది అని తెలియచేయడానికి ఇంకా
అని తెలుగులో అనడానికి ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే మాట ఏంటి అంటే స్టిల్. మరి ఇప్పుడు ఈ స్టిల్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలా యూజ్ చేయొచ్చు స్టిల్ అనేది? ప్రెజెంట్, పాస్ట్, కంటిన్యూస్, ప్రతి టెన్సెస్లో యూజ్ చేయొచ్చు. ఎలా? నౌ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఇట్స్ స్టిల్ రైనింగ్. ఇట్స్ స్టిల్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్ అంటే ఇట్స్ రైనింగ్ అంటే వర్షం కురుస్తుంది, కానీ ఇంకా కురుస్తూనే ఉంది, చాలాసేపు నుంచి వస్తుంది, నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి ఇంకా కురుస్తూనే ఉంది. అప్పుడు ఏమంటాను? ఇట్స్ స్టిల్ రైనింగ్, ఇంకా వర్షం కురుస్తూనే ఉంది ఇంకా. నెక్స్ట్ ఐఎమ్ స్టిల్ సిక్, చాలా రోజులు అయిపోతుంది, 10 డేస్ అయింది, 15 డేస్ అయింది, ఇంకా నీరసంగానే ఉన్నాను నేను, ఇంకా సిక్గానే ఉన్నాను, అంటే కొనసాగుతోంది ఆ సిక్నెస్ అనేది. అప్పుడు నేను చెప్పాలి, ఐఎమ్ స్టిల్ సిక్, నేను ఇంకా సిక్గా ఉన్నా. ఐ వోకప్ ఎట్ 8 AM అండ్ ఇట్ వాస్ స్టిల్ డార్క్ అవుట్సైడ్. 8 అంటే 8 గంటలకి వెలుతురు వచ్చేసేసి ఉండాలి. ఇంత వింటర్లో 8 గంటలకు కూడా నేను లెగిచేటప్పటికీ ఇంకా చీకటిగానే ఉంది బయట అని చెప్పాలి. 6 గంటలకి 7 గంటలకి ఇంకా చీకటిగానే ఉంది. అప్పుడు ఏమంటాను? నేను 8 లేచాను, నేను లెగిచినప్పటికీ ఇంకా చీకటిగానే ఉంది, అంటే ఆ చీకటి ఇంకా కొనసాగుతూనే ఉంది. సర్ప్రైజ్, ఏంటి ఇంకా చీకటిగానే ఉందా అనడానికి yes, ఇట్ వాస్ స్టిల్ డార్క్ అవుట్సైడ్. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఫ్యూచర్లో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు? ఫ్యూచర్లో స్టిల్ అనే సెంటెన్స్ని ఇన్ 2 మినిట్స్ యూ విల్ స్టిల్ బీ వాచింగ్ దిస్ వీడియో. చూస్తుంటారా, ఇంకో 2 నిమిషాల్లో మీరు ఇంకా ఈ వీడియో చూస్తూనే ఉంటారు. హోప్ఫుల్లీ యుల్ డూ దాట్. నెక్స్ట్ ఐ స్టిల్ డోంట్ నో హౌ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ATM. నాకు ఇంకా ఇంత టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఇంత అందరూ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఇంకా అంటే సర్ప్రైజింగ్, ఇంకా ఇప్పుడు కూడా ఆన్గోయింగ్, అప్పుడు నేను చెప్పాలి నాకు ఇంకా ATMలోంచి డబ్బులు డ్రా చేయడం రాదు. ఐ డోంట్ నో అంటే సింపుల్గా తెలియదు అని అర్థం, కానీ ఇంకా ఎంఫసైజ్ నొక్కి చెప్తున్నాను, ఐ స్టిల్ డోంట్ నో హౌ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ATM. నెక్స్ట్ వన్, ఆర్ యూ స్టిల్ వెయిటింగ్ ఫర్ అస్? మీరు ఇంకా మా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారా? సో ఇంకా అని చెప్పే సందర్భాల్లో ఇలా స్టిల్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా, స్టిల్ అంటే ఇంకా అన్నప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, మన నెక్స్ట్ వర్డ్ ఏంటి అని అంటే ఆల్రెడీ. ఆల్రెడీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాను? ఎప్పుడో, ఎప్పుడో అయిపోయింది, ఆల్రెడీ ఎప్పుడో చేసేసాం, ఇంతకు ముందే చేసేసాం. ఇంతకు ముందు ఆల్రెడీ అంటే ఇంతకు ముందు, ఎప్పుడో అని చెప్పే సందర్భాల్లో మనం యూజ్ చేయాల్సిన మాట ఏంటంటే ఆల్రెడీ. ఆల్రెడీ చూడండి, ఎర్లియర్ దాన్ ఎక్స్పెక్టెడ్, మనము పలానా టైంకి అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మనం అనుకున్న దానికంటే ముందే ముందే ఒక పని అయిపోయింది, అప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏంటి? ఆల్రెడీ. నెక్స్ట్, ఇంకా ఏదో జరుగుతుంది, ఏదో సంథింగ్ ఏదో అవుతుంది అని అనుకున్నాం, దానికంటే ముందే జరిగిపోతే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన మాట ఆల్రెడీ. ఆల్రెడీ అంటే తెలుగులో ఎప్పుడో, ముందే అని అంటానికి ఆల్రెడీ చెప్తాం. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి, వుడ్ యు లైక్ ఎ టీ ఆర్ ఎ కాఫీ? ఏం తాగుతారు, ఏమి ఇష్టం? టీ తాగుతారా, కాఫీయా? క్వశ్చన్ ఇది, వుడ్ యు లైక్ ఎ టీ ఆర్ ఎ కాఫీ? అప్పుడు ఆన్సర్ చెప్పాలి, నో థ్యాంక్స్, ఐ ఆల్రెడీ హ్యాడ్ వన్. నో థ్యాంక్స్, ఐ ఆల్రెడీ హ్యాడ్. మీరు నాకు కాఫీ ఆర్ టీయా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవ్వాలని, నేను ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను ముందే తాగేశానని చెప్తున్నాను, ఆల్రెడీ అయిపోయింది, ముందే అయిపోయింది. అప్పుడు ఐ ఆల్రెడీ హ్యాడ్ వన్, నేను ఆల్రెడీ తాగేశాను. నెక్స్ట్, ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ద బిల్. మీరు బిల్ పే చేద్దామని మనీ తీస్తున్నారు, అప్పుడు నేను చెప్తున్నాను, నో, నేను ఎప్పుడో కట్టేశాను, ముందే కట్టేశాను, ఎప్పుడో బిల్ కట్టేశాను, ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ద బిల్. నెక్స్ట్, వెన్ యూ అరైవ్ హియర్ అశోక్ విల్ ఆల్రెడీ బీ దేర్ బిఫోర్ యూ. అంటే ఫ్యూచర్లో ఎలా చెప్పచ్చు చూడండి, మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు, ఇక్కడికి వస్తారు కొద్దిసేపట్లో, సో మీరు ఎయిర్పోర్ట్లో ఇక్కడ ల్యాండ్ అయ్యే ముందే, మీరు ఇక్కడికి వచ్చే ముందే అశోక్ ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంటాడు, మీకంటే ముందే వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉంటాడు. అప్పుడు ఏం చెప్తున్నాను, వెన్ యూ అరైవ్ హియర్, మీరు ఇక్కడికి చేరే సమయానికే అశోక్ విల్ ఆల్రెడీ బీ దేర్ బిఫోర్ యూ, మీకంటే ముందే అశోక్ వచ్చేసి ఉంటాడు ఎయిర్పోర్ట్లో. సో నెక్స్ట్, ఇట్స్ ఓన్లీ మార్చ్, ఇది ఇంకా మార్చి నెల మాత్రమే, అండ్ ద సమ్మర్ హ్యాస్ ఆల్రెడీ సెట్ ఇన్ ఆర్ ద సమ్మర్ హ్యాస్ సెట్ ఇన్ ఆల్రెడీ. ఇంకా మార్చి స్టార్టింగ్లోనే ఉన్నాము, ఎండలు మొదలైపోయాయి, సమ్మర్ వచ్చేసినట్లుగానే ఉంది, ఆల్రెడీ ముందే వచ్చేసింది. యాక్చువల్లీ మనం ఊహించేది ఎప్పుడు, ఎండ్ ఆఫ్ ద మార్చ్కి, కానీ ముందే వచ్చేసిందంటే అప్పుడు నేనేం చెప్తున్నాను, ఆల్రెడీ. సో హోప్ యు అండర్స్టాండ్ హౌ టు యూస్ ఆల్రెడీ, ఇంకా తప్పులు చేయకూడదు. సో దిస్ ఈస్ ద వన్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, జస్ట్.
జస్ట్ అంటే వెరీ రీసెంట్గా, ఇంతకు ముందే, జస్ట్ ఇప్పుడే అంటూ ఉంటాం. జస్ట్ అంటే ఎంత ముందు, ఎంత ఇంతకు ముందు అంటే ఎంత దగ్గరలో ముందు అని చెప్పాలి అని అంటే ఇట్ డిపెండ్స్, మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు. ఓకే, సపోజ్ నేను ఒక ఇల్లు కొన్నాను అని చెప్తున్నాను. ఇల్లు కొనడానికి జస్ట్ ఈరోజు మార్నింగ్, జస్ట్ నిన్న మార్నింగ్ అని అన్నాం, ఇల్లు కన్స్ట్రక్ట్ చేశాను కొన్నాను అని అంటే. ఇల్లు కొనడానికి రీసెంట్ ఏమవ్వచ్చు, జస్ట్ 1 ఇయర్ అయింది, ఓకేనా, జస్ట్ 2 ఇయర్స్ అవుతుంది ఇల్లుకి, ఒక 1-2 ఇయర్స్, కారుకి ఒక 2-3 మంత్స్. ఓకే, ఒక చిన్న పని ఏదైనా 1-2 మినిట్స్, 10 మినిట్స్ అంటే కొద్ది సమయం ముందరే, ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే అనడానికి జస్ట్ అనేది యూజ్ చేస్తాం. రైట్ బిఫోర్ ఆర్ వెరీ రీసెంట్గా జరిగినప్పుడు జస్ట్ ఇంతకు ముందే అనడానికి మనం యూజ్ చేయాల్సిన మాట జస్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి ఇప్పుడు ఈ జస్ట్ ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. సి, ఐ హావ్ జస్ట్ హ్యాడ్ ఎ కూల్ డ్రింక్, జస్ట్ ఇప్పుడే కూల్ డ్రింక్ తాగాను. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ దిస్ ప్లేస్, ఏది ఆమె ఎక్కడుంది అని అంటే ఆమె ఇప్పుడే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, ఆమె ఇప్పుడే జస్ట్ ఇంతకు ముందు రీసెంట్గా వెళ్ళిపోయింది. షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ దిస్ ప్లేస్. నెక్స్ట్, వేర్ ఈస్ అశోక్, అశోక్ వేడి ఏడి అని అడిగితే అప్పుడు చెప్తున్నాము హీ షుడ్ బి సమ్వేర్ హియర్, అతను ఇక్కడే ఎక్కడ ఉంటాడు ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హిమ్, జస్ట్ ఇంతకు ముందే నేను అతనితో మాట్లాడుతూ ఉంటిని, జస్ట్ ఇంతకు ముందే నేను మాట్లాడుతూ ఉంటిని, ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడు. సో జస్ట్ అంటే ఇంతకుముందు, వెరీ రీసెంట్లో పని జరిగితే జస్ట్ అనేది చెప్తాం. అర్థమవుతుందా? ఎస్. అండ్ లాస్ట్ ఇంకొక చిన్న వర్డ్ నేర్చుకుందాం చూడండి, ఎట్. ఎట్ అంటే మనం ఈ పాటికి ఒక పని కంప్లీట్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇంకా అవలే. ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అయిపోయిందనుకో ఆల్రెడీ అంటాం, ఎక్స్పెక్ట్ చేసే టైంకి ఇంకా అవ్వలేదనుకో, లేట్ అవుతుందనుకో ఎట్ అని చెప్తాను. చూడండి, ఏంటి ఇంకా కంప్లీట్ అవ్వలేదా, ఇంకా మీరు ఇక్కడనే ఉన్నారా, ఇలా ఇంకా ఇంతవరకు అని చెప్పడానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఎట్. ఎట్ అంటే యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు, జరగలే, మనం జరిగిపోవాలని ఎక్స్పెక్ట్ చేసాం కానీ జరగలేదు, అప్పుడేం చెప్పాలి, ఎట్ అనే మాట చెప్తాను. సో ఇప్పుడు ఎట్ ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐఎమ్ హంగ్రీ, ఐ హావెంట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్, ఐ హావెంట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ ఎట్. నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఎందుకు, నేను ఇంతవరకు, ఇంకా ఇంతవరకు నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు అందుకే ఆకలిగా ఉంది. నెక్స్ట్ వన్, వై డిడ్ యు గో దేర్, ఎందుకు వెళ్ళలేదు మీరు అక్కడికి, ఇట్స్ నాట్ ఓపెన్ ఎట్, అది ఆల్రెడీ ఓపెన్ చేసేసారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేసేటప్పటికి ఇంకా ఓపెన్ చేయలే, పని జరగలే, అప్పుడు మీరు అనాలి ఏమని, ఇట్స్ నాట్ ఓపెన్ ఎట్, అది ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్, ఐ హావెంట్ వాచ్ దాట్ మూవీ ఎట్, నేను ఆ మూవీ ఇంకా చూడలే, అంటే చూడాలని డిసైడ్ అయిపోయాం, చూడాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను కానీ ఇంకా చూడలే మీరు అడిగే టైంకి, అప్పుడు నేనేమంటాను, ఐ హావెంట్ ఎట్ వాచ్ దాట్ మూవీ. నెక్స్ట్, హావెంట్ యూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఎట్, ఏంటి ఈ పాటికి అయిపోవాలి కదా ప్రాజెక్ట్, ఇంకా కంప్లీట్ అవ్వలేదా, ఇంకా అవ్వలేదా, హావెంట్ యూ ఎట్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆర్ హావెంట్ యూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఎట్. అర్థమైందా ఎలా యూజ్ చేస్తామో? ఇప్పుడు మన టాస్క్ ఏంటి, నేర్చుకున్న ఈ చిన్న చిన్న వర్డ్స్ అన్ని ఉపయోగించి ఒక యూసేజ్ వెళ్ళాలి, కథ అల్లుదాం చూద్దామా. ఎస్. సి, ఇప్పుడు నేను మీతో చెప్పాలి, మా బాస్ ఇంకా అతని వైఫ్ మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. ఓకే, మా బాస్ అతని వైఫ్ ఇద్దరు డిన్నర్కి వస్తున్నారు అని అంటే మై బాస్ అండ్ హిస్ వైఫ్, మై బాస్ అండ్ హిస్ వైఫ్ ఆర్ కమింగ్ ఫర్ డిన్నర్, ఆర్ కమింగ్ ఫర్ డిన్నర్, డిన్నర్కి మా ఇంటికి వస్తున్నారు, ఆర్ కమింగ్ ఫర్ డిన్నర్ టు మై హౌస్, మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదు, ఇంకా వాళ్ళు వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంకా రాలే, అప్పుడు నేనేం చెప్తాను, వాళ్ళు ఇంకా రాలేదంటే దే హావెంట్, దే హావెంట్ కమ్ ఎట్, వాళ్ళు ఇంకా రాలేదు, దే హావెంట్ కమ్ ఎట్, వాళ్ళు ఇంకా రాలేదు. నాకు చాలా నర్వస్గా అనిపిస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ నర్వస్, అమ్మో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఫుడ్స్ అవన్నీ పెట్టాలి, నేను ఇవన్నీ సర్వ్ చేయాలి, అన్నీ బాగున్నాయా లేదా, నాకు చాలా నర్వస్గా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ వెరీ నర్వస్, ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. సో ఆలోచిస్తే నేను ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసేసాను, ఫుడ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసేసాను, ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, అయితే అన్నీ బాగానే ప్రిపేర్ చేసేసాను,
sandwich. Sandwiches are still in the oven. Sandwiches chuste avi inka oven lo bake avutu unnai. Oh, I have just remembered. I forgot to buy drinks for them. I just remembered. Naaku ippude gurtochindi. I just remembered. Naaku ippude gurtochindi. I forgot to buy drinks. I forgot to buy drinks. Vaala kosam drinks konadam marchipoyanu. I'll go now and buy them. Ippudu velli vaatini konestanu. సో అర్థమైందా? చూడండి, ఇప్పుడు మనం నేర్చుకున్న చిన్న చిన్న వర్డ్స్ అన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాను. మై బాస్ అండ్ హిస్ వైఫ్ ఆర్ కమింగ్ ఫర్ డిన్నర్. వాళ్ళు ఇంతవరకు రాలేదంటే దే హ్యావెంట్ కమ్ యెట్. వాళ్ళు ఇంతవరకు రాలేదు. సో నాకు నర్వస్గా ఉంది. నేను ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసేసాను, ముందే అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. అయితే శాండ్విచ్ మాత్రం ఇంకా ఓవెన్లో బేక్ అవుతూ ఉన్నాయి, ఇంకా వేడవుతూ ఉన్నాయి ఓవెన్లో. అయితే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, జస్ట్ ఇప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి? నేను వాళ్ళ కోసం డ్రింక్స్ ఏమన్నా తీసుకురావడం మర్చిపోయాను. ఐల్ గో అండ్ గెట్ దెమ్. వెళ్ళి వాటిని వాళ్ళ కోసం తీసుకొస్తాను. ఓ దట్స్ దెమ్, ఐ హావ్ టు గో, టేక్ కేర్, బై బై.